करोना विजृंभिस्तున్న పరిస్థిత సమయంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడాని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తప్పు పెట్టారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ గవర్నర్ను కలిసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిస్సహాయంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రేసింగ్ కానీ టెస్టింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ ఘోరంగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల మీద ఉన్న దృష్టి ప్రజల ప్రాణాల మీద లేదు ఈ ప్రభుత్వానికి. గెలిపే ముఖ్యంగా ప్రాణాలు, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉంటే ఈ ప్రభుత్వము, అధికార పార్టీ ఎన్నికల మీద పూర్తి యంత్రాంగం కూడా ఇవాళ నిమగ్నం కావడం. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యము, ప్రజల ప్రాణాలు ముఖ్యమని, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇదేమి కాన్స్టిట్యూషన్ అబ్లికేషన్ తో ముడిపడిన ఎన్నికలు కాదు. ఈ స్థానిక సంస్థలన్నీ కూడా స్టాట్యూటరీ బాడీస్. ఇవన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రతినిధులు కాకుండా అధికారుల ద్వారా కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈరోజు కొనసాగేదానికి ఆస్కారం ఉన్నప్పటికీ, ఒకవైపు ఈ తీవ్రతను పరిగణించి హైకోర్టు సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా చివాట్లు పెట్టినా ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా క్లబ్బులు, పబ్బులు, బారు, బీరు, సారా, ఊరురా ఈరోజు ప్రవహిస్తున్నప్పటికీ, ఈ మాల్స్, సినిమా హాల్స్, జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల పట్ల కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా ఆదాయం సమకూర్చుకోవడమే ముఖ్యంగా భావించి ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి ఈ ప్రభుత్వం